హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ ఒకటైతే షూట్ చేశాము నవరాత్రులు వచ్చేసాయి కదండి చౌడమ్మ గుడికి చూసారా ఎంత బాగా అలంకరణ చేశారు బల్లే సందడిగా ఉంది సో అమావాస రోజు అలంకరణ చేశారు అమావాస్య రోజు మేము ఊరు వెళ్ళామన్నమాట అన్నమాట అమావాస్య రోజు అదే సామ్రాన్ వేయడానికి వెళ్ళిన తర్వాత తోటకు వెళ్తే తోటకు చూడండి దానిమ్మకాయలు లాస్ట్ టైము సన్బర్గ్ తగిలి అని చెప్పేసి చూపించాను కదా ఈసారి అలా కాకూడదు అని చెప్పేసి ఇలా ఏంటో కప్పారు ఇవి పట్టల ఇవి బ్రోకవర్ అంట సో మొత్తం సార్లు సార్లకి ఇట్లా కప్పారనమాట ఇంక ఇప్పుడు పండ్లన్నవి పాడవ్వ అంట ఈవినింగ్ టైంలో చాలా బాగుంది ఇంకా చూసేసి నైట్ అక్కడ నుంచి ఈవినింగే వచ్చేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నవరాత్రులు మొదటి రోజు అనమాట అందరూ అమ్మలకి కుంకుమ పసుపు గంధం నీళ్ళతో అభిషేకం అయితే చేసేసుకున్నాను ఇంకా పువ్వులతో అలంకరణ చేసేసి మంగళహారతి అయితే ఇస్తున్నాను అనమాట ఉదయం నాలుగు లేసానండి ఏకున నాలుగు లేస్తే కూడా నా పూజ అయ్యేసరికి ఎనిమిది అయ్యింది ఎందుకంటే నేను అందరినీ కూడా ఈరోజు పటాలన్నీ కూడా తీసి కడిగి బొట్లు పెట్టాను కదా సో అందుకు లేట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే అభిషేకం చేస్తే విగ్రహాలకి ఇంకా లేట్ అవుతుంది సో అందుకు నాకు ఈరోజు అయితే మాత్రం ఎనిమిది వరకు అయితే టైం పట్టింది పూజ అంతా చేసి అమ్మలందరికీ అలంకరణ చేసుకొని పువ్వులు పెట్టి బొట్లు పెట్టి అన్నీ చేసేసరికి ఈరోజు వచ్చేసి అమ్మకి ఒక పట్టు చీర అయితే పెట్టాను అన్నమాట సో మనకు కట్టించడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి నేను ఈ తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు అయితే తీసి పెట్టాను సో రోజు ఒక చీర అమ్మకి ఇలా పెడదామని చెప్పేసి అమ్మకి చీర గాజులు పండ్లు కుంకుమ పసుపు పువ్వులు తాంబూలం అయితే ఇచ్చేసి అమ్మ ముందే అలాగే పెట్టేశాను కామాక్షమ్మ అయితే అసలు ఎంత బాగా నవ్వుతూ ఉందో ఈరోజు వచ్చేసి నేను పూజ అయిపోయేది చేసుకున్నాను పువ్వులు ఈరోజు తక్కువ ఉన్నాయి కదమ్మా రోజు పువ్వులు బాగా వస్తుండే ప్రతిసారి నవరాత్రులకి అనుకుంటూ ఉండగానే పైనుంచి అక్క వచ్చేసి నేను నిన్న పూలు తెంచడం మర్చిపోయిన మంజు నీకు కావాలంటే తెంచుకోపో అని చెప్పేసి అనింది సో నాకు చాలా ఆనందమైంది ఇట్లా అనుకున్నానో లేదో వెంటనే అక్క వచ్చి పూలు తెంచుకోపోరా అని చెప్పేసరికి చెట్టును చూస్తే అసలు విపరీతంగా పూలు ఉన్నాయి చూడండి రోజు పాపం ఇన్ని పూలు ఒక్కతే తెంచుతున్నదక్క ఇన్ని పూలు నేను ఈ రోజు ఒక్కదాన్ని తెంచాలి అంటే గంటన్నర టైం వేస్ట్ నాకు అని లక్ష్మికి పిలిచాను అనమాట లక్ష్మి నేను ఇద్దరం వచ్చాము ఎన్ని పూలు కోసినాయి చూడండి అసలు చెట్టు దగ్గరికి వచ్చేసరికి మొత్తం గుమ్మగురం గుమగుమలాడిపోతున్నట్టుగా ఆడిపోతున్నట్టుగా వచ్చేస్తుంది అనమాట స్మెల్ అసలు విపరీతమైన స్మెల్ ఉంది ఈ పువ్వులు కూడా విచ్చిన తర్వాత ఒక్కొక్క రెక్క ఎంత పెద్దగా ఉందంటే బాగా మన డబల్ మల్లే ఉంటుంది చూడండి అట్లా ఉందన్నమాట ఇక్కడ నేను లక్ష్మిని వీడియో షూట్ చేయమని చెప్పాను చెప్పే పెట్టాను అనమాట కెమెరా ఉంటుంది ఇక్కడ ఏలు పెట్టొద్దు నీ ఏలు పడుతుంది అని చెప్పేసి చెప్పిన అయినా కూడా తను ఏలైతే పెట్టింది ఇంక ఇక్కడ నేను పూలు తెంచుకుంటూ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మ నామస్మరణ చేసుకుంటూ నేను పువ్వులు అయితే కోసేసుకుంటున్నాను ఈ పది రోజులైతే అమ్మ దగ్గరనే ఉండాలని అయితే అనుకున్నాం ఇంకా ఎంతవరకు జరుగుతుందో తెలీదు చూడాలి ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం వచ్చేసి నాకు ఒంటిగంట అయిపోతుంది పూజ ఇప్పుడు పువ్వులు తెంచుకున్న తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి వెళ్తాను ఎందుకు పూజ దగ్గరకు ఆల్రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో కాకినాడలో నా కార్తీక మాసంలో వంద కోట్ల కుంకుమార్చన చేశారు కదండీ లలిత సహస్రనామం చదువుతూ సో అది మళ్ళీ ఇప్పుడు పెట్టారన్నమాట ఈ పది రోజులు నవరాత్రులలో అమ్మకు సేవ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే మేము కూడా ఆన్లైన్లో బుక్ అయిపోయామనమాట సో కాబట్టి మార్నింగ్ టైము టెన్కి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ నుంచి త్రీ టైమ్స్ పారాయణం అయిపోయి కట్గమాలా చదివేసరికి ఈజీగా పన్నెండు అండి సో పన్నెండు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నైవేద్యం చేసి అమ్మకి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేస్తాను అనమాట అంటే ఈ నవరాత్రులలో ఖచ్చితంగా మూడు పుట్టల నైవేద్యం అయితే పెడతాను మూడు పుట్టల మంగళహారతి అయితే ఇస్తాను అనమాట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సో పోయినసారి నేను నవరాత్రులు చేశానంటే పోయినసారి నవరాత్రులు చేసినప్పటి నుంచి అసలు ఇంకా అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందంటే అది చేసి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు చేసుకోలేకపోతుంటే కనీసం ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి ఆటోమేటిక్గా మిమ్మల్ని లాగేసుకుంటుందమ్మా ఇంకా పువ్వులు అయితే తెంచుకొచ్చేసాను అలాగే దానిమ్మ పూలు ఎర్ర పూలు ఏం లేవని చెప్పేసి దానిమ్మ పువ్వు ఒకటి తెంచుకొచ్చి పెట్టాను అనమాట అవి కూడా రెండే రెండు ఉన్నాయి ఆ రెండు పూలు తెంచుకొచ్చి పెట్టి లక్ష్మి కాఫీ అంటే తనకు కాఫీ అయితే చేసి ఇచ్చాను ఇంతకు పూలు ఎన్ని తెంచుకొచ్చిందో చూపించలేదు కదా చూడండి ఎన్ని పూలు అయినాయో అసలు నాకైతే ఈ పువ్వులన్నీ చూస్తే ఎంత ఆనందం అనిపించిందో ఇందులో సగం పూలైతే వెంటనే అమ్మ పాదాల దగ్గర అయితే వేసేసానమాట తెంచుకొచ్చిన వెంటనే కానీ ఇన్ని పూలు రోజు తెంచాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి అక్క అయితే ఇన్ని పూలు తెంచి వెంటనే కట్టేస్తుంది పాపం కట్టి మళ్ళీ నాకు కొన్ని పంపిస్తుంది అనమాట నేను పెట్టుకుంటూ ఒక్కొక్క రోజు అమ్మకే పెట్టేస్తాను చెప్పానమాట అక్క నాకు ఇప్పటి నుంచి రోజు కావాలి పువ్వులు నాకు కట్టివ్వు అమ్మకు కావాలి నవరాత్రులు అంటే పాపం అయితే చెప్పింది నిన్న వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళటం వల్ల తెంచుకోవడానికి టైం లేదు ఇంకా తెచ్చిన వెంటనే ఇలా అమ్మ పాదాల దగ్గర అందరి దగ్గర కూడా ఇలా మల్లె పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇంతలోపు కాఫీ అయితే వేడి అయిపోయింది ఇంకా లక్ష్మికి కాఫీ పోసి ఇచ్చేసి ఇప్పుడు నేను ఈకు నాలుగు లేసానని చెప్పేశాను కదా ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది టైము ఎయిట్ థర్టీ ఒక నైన్ అవుతుంది అనుకుంటా సో ఇంకా నేను కూడా ఏదో ఒకటి తాగాలి కదా సో అందుకని నేనైతే కాఫీ తాగట్లేదు ఇక్కడ వచ్చేసి నేను షేక్ తాగుతున్నాను అనమాట సో ఇది ఏంటి అన్నది నేను ఇప్పుడైతే ఏం చెప్పాను నేను ఒక వన్ మంత్ అయిపోయిన తర్వాత దీని గురించి అయితే చెప్తా ఇంకా తను వచ్చేసి కాఫీ తాగేసి షాప్కి అయితే వెళ్ళింది లక్ష్మి తను షాప్లో పనిచేస్తున్నది నేను ఇంటి దగ్గరనే కెమెరాలు ఆన్ చేసుకొని ఉన్నాను అనమాట అండ్ అలాగే పూలచేడ చూపించాను కదా ఇందాక అవి ఇంతకు ముందుకు మెటీరియల్స్తో వేసింట అనమాట ఇప్పుడు నల్లగా అయిపోయాయి అవి పెట్టాలంటే అమ్మకి పెట్టబుద్ధి అయితే లేదు నాకు దాన్ని తీసి మళ్ళీ ఏమన్నా రీమోల్డింగ్ చేద్దామని చెప్పేసి తీసి పక్కన అయితే పెట్టాను సో చూడాలి ఏమన్నా చేస్తే నేను చూపిస్తాను ఇంకా నేనైతే ఇక్కడ షేక్ తాగుతూ లక్ష్మి అక్కడ షాప్లో పనిచేసింది కదా సో తనని చూసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఒక్కొక్కసారి షాప్ తెరిచారంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారనమాట కస్టమర్లు అట్లా ఎవరైనా వచ్చినారంటే పాపం వాళ్ళకి తెలియదు కదా సో అందుకోసం అని చెప్పేసి చూసుకుంటుంటాం ఇంతలోపు వచ్చేటప్పుడు ఒక లెహెంగా తెచ్చుకొంది చూడండి షాప్ నుంచి వచ్చేటప్పుడు ఈ లెహెంగా పట్టుకొని వచ్చింది ఇది నా కూతురికి తీసుకుంటాను అక్క అని చెప్పేసి సో ఇది చూ ఓపెన్ చేసి చూపి అక్క బ్లౌజ్ ఎట్లుంటుంది అంటే చూపిస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అండి బ్లాక్ కలర్వి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ బ్లాక్ కలర్ రెడ్ కలర్ చూడవి ఉన్నాయి ఇంకా పంపిస్తాను నేను మీకు చాలా బాగున్నాయండి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే నేను ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు కదా వాళ్ళు నాకు చెప్పారనమాట నేను చెప్పడం కాదు వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను క్వాలిటీ చాలా బాగుంది కావాలన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే మీరు ఆల్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇంతలోపు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నైన్ థర్టీ నుంచి పెట్టుకొని కూర్చున్నాను యూట్యూబ్లో శ్రీపీఠం ఛానల్ కానీ నైన్ థర్టీకి స్టార్ట్ అవ్వలేదు టెన్కి స్టార్ట్ అయింది ఈరోజు ఫస్ట్ డే కదండి సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది నేను షాప్కి వెళ్ళి షాప్ దగ్గర బ్లౌజ్ అన్నీ సెట్ చేసి ఈరోజు వర్కర్ రాలేదన్నమాట సో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అప్పగించి కొంచెం నేను పూజ చేసుకొని వచ్చే వరకు ఉన్నాను రా అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టేసి నేను వచ్చి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి పూజకైతే కూర్చున్నాను సో కుంకుమార్చన ఇచ్చేసి ఈరోజు రెండు పారాయణాలు చేపిస్తామని చెప్పేసి అయితే అన్నారన్నమాట పరిపూర్ణంద స్వామిజీ గారు సో ఇంకా రెండుసార్లు అని అంటే కూడా పదికి స్టార్ట్ చేశాం కాబట్టి ఈజీగా పదకొండు అయిపోతుంది అలాగే కడ్కమాల చేపించి కడ్కమాల అయిపోయిన తర్వాత మనకు హారతి ఉంటుంది సో నేనైతే కనుక కడ్కమాల అయిపోయిన తర్వాత అమ్మకి నైవేద్యం అయితే చేసి పెట్టిన తర్వాత హారతి అయితే ఇస్తాను సో ఈ నవరాత్రులు అయిపోయే వరకు నేను తలకి హెయిర్ దువ్వాన పెట్టడం కానీ సోప్ యూజ్ చేయడం కానీ చేయకూడదు అని అయితే అనుకున్నా చెప్పులు వేసుకోకూడదు అనుకున్నాను అలాగే మంచం మీద పడుకోకుండా కిందనే పడుకుంటున్నాను అనమాట సో అమ్మ ఎంతవరకు నాకు చేతన ఏటట్ చేస్తుందో అంతవరకు చేద్దాము అనుకున్నా యాక్చువల్గా అయితే పొరక కూడా ముట్టుకోకూడదు అంట కానీ ఒక్కొక్కసారి పని వాళ్ళు రాలేదు అంటే ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి వస్తుంది కదా సో అది నాకు ఈరోజే తప్పిపోయింది అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి మనకి ఇంకా తప్పదు అన్నప్పుడు చేసుకోవాల్సిందే కదా ఇంకా రెండుసార్లు పారాయణ అయిపోయింది అమ్మకి కేసరి చేసి నైవేద్యం అయితే పెట్టేశాను అలాగే పానకం కూడా పెట్టాను మార్నింగ్ పానకము పండ్లు బెల్లం పెట్టాను అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు పానకము ఫ్రెష్గా అలాగే అమ్మకి కేసరి అయితే చేసి పెట్టాను సో ఇంకా సాయంకాలం మళ్ళీ వేరే నైవేద్యం అయితే పెడతాను అన్నమాట సో ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తాను ఈ త్రీ డేస్ మాత్రం ఖచ్చితంగా అంటే అమ్మని మనం పిలిచాము అమ్మ వచ్చి మన ఇంట్లో కూర్చొని ఉందన్నమాట ఇప్పుడు సో మన ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి మనం మూడు పుట్ట మనమైతే మూడు పుట్టలు తింటాం కదా సో అలాగే అమ్మకు కూడా మూడు పుట్టలు అయితే నైవేద్యం అయితే సమర్పించుకుంటే చాలా మంచిది సో ఒకవేళ మీరు ఏం చేసి పెట్టలేకపోయినా బెల్లం పెట్టినా చాలండి అమ్మ తృప్తి చెందుతుంది భక్తి శ్రద్ధలతో ఏది పెట్టినా అమ్మకు సంతోషమే కానీ ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ బయటి వాళ్ళతో కొంచెం మాటలు ఎక్కువగా మాట్లాడటం తగ్గించాలి అలాగే ఎక్కువ దైవనామ స్మరణలోనే ఉంటూ వేరే అంటే టీవీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇలాంటివి ఏం చూడకుండా అమ్మకు సంబంధించినవి చదువుకోవటం లలిత చదువుకోవటం ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనసు చాలా బాగుంటుంది ఈరోజు యాక్చువల్లీ పూజకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనమాట నేను కూడా వెళ్ళాల్సింది హైదరాబాద్కి అక్క వాళ్ళు పిన్ని వాళ్ళందరూ కలిసి పూజని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నారు తను యుఎస్ఏ వెళ్ళిపోతుంది అనమాట నేను వెళ్ళలేకపోయాను అదే చాలా బాధ అనిపించింది నాకు నేను నవరాత్రులు పట్టుకున్నాను అనమాట సో నేను నవరాత్రులు అయిపోయే వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నాను ఎందుకంటే అక్కడ జ్యోతి పెట్టాను కాబట్టి దీపం పెట్టాను కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను సో అది సంకల్పం మన సంకల్పం మనది అనమాట మనం ఎట్లా అనుకుంటే అట్లా కాకపోతే ఏమంటే నేను ఎక్కడికి వెళ్ళనమ్మా షాప్కి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను అని అయితే సంకల్పం చేసుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళలేకపోయాను అందరూ వెళ్ళిపోయారు అనమాట పూజని వదిలిపెట్టడానికి మొత్తానికైతే మా చెల్లి యుఎస్ అయితే వెళ్ళిపోతుంది సో నైట్ అయితే ఫ్లైట్ నైన్ నైన్ ఫిఫ్టీన్కి అయితే ఉంది అని చెప్పేసి అయితే అంది సో ఇంకా వాళ్ళందరూ నైట్ ఎక్కించేసేసి వచ్చేస్తారనమాట ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ వస్తే వాళ్ళకి బ్లౌజులు ఇచ్చేసేసి ఫోర్ వరకు ఉండి ఫోర్కి షాప్ క్లోజ్ చేసేసి వచ్చేసి అని చెప్పాను కదా వర్కర్ రాలేదు అని చెప్పేసి ఇంకా నేను ఇంటి దగ్గర పూజ చేసుకోవాలి కాబట్టి షాప్లో ఉంటే కాదు నేను ఇంటి దగ్గర పని చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవాలంటే టైం పడుతుందని చెప్పేసి ఇంటికి వచ్చేసి నేను మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి అమ్మకైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఒకసారి లలిత సహస్రనామం చదువుకొని కట్కమాల స్తోత్రం కనకధార స్తోత్రం ఓం శ్రీమాత్రే అనే జపం ఇంకా ఈ జపం అయితే నాకు మార్నింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి కొంచెం పెరగన్నం అలాగే కొద్దిగా చిత్రాన్నం అయితే చేసి పెట్టి కొంచెం బెల్లము అలాగే పండు అయితే పెట్టాను యాపిల్ పండు ఇంకా అమ్మకి పూజ చేసుకునేసరికి మనసుకైతే చాలా అంటే చాలా సంతోషంగా తృప్తిగా అనిపించింది ఇలాగే చేసుకుంటే బాగుంటుంది అమ్మ యొక్క పూజ చాలా అద్భుతంగా జరిగింది బాగా చేసుకున్నా నేను ఈరోజు ఈరోజు మా అమ్మ ఇద్దరు రూపాల్లో వచ్చి తాంబూలం కూడా తీసుకొని పోయింది చాలా సంతోషంగా అనిపించింది నాకైతే కనుక సో సాయంకాలం తెచ్చి అమ్మకు పులిహోర అలాగే పెరుగన్నం నైవేద్యం అయితే పెట్టుకున్నాను అండ్ పండు అలాగే బెల్లం కూడా నైవేద్యం పెట్టాను పానకం కూడా పెట్టాను చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతిరోజు అమ్మ దగ్గరనే ఉంటూ అమ్మ నామస్మరణ చేస్తూ అమ్మ అమ్మవైపే చూస్తూ ఈరోజు అంత అమ్మతోనే ఉన్నాను నేను నాకు అది చాలా ఆనందంగా అనిపించింది సో ఇట్లనే నేను ఇంకా ఈ తొమ్మిది రోజులు చేసుకోవాలి నేను చేసుకోవాలి అంటే మా అమ్మ ఆశీర్వాదం నాకు ఉండాలి కదా ఈ మధ్య ఆ వీడియోస్ అసలు షూట్ చేసుకోవాలన్నా ఎడిటింగ్ చేసుకోవాలన్నా అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో తెలియదు కానీ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు సరే ఇంక ఇప్పుడు నవరాత్రులు కదా నవరాత్రులన్నా చేసుకుందాము సంతోషంగా నవరాత్రులు చేసుకునేది పెడదాము అని చెప్పేసి అనిపించింది అందుకే అప్పటికప్పుడు మార్నింగ్ షూట్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ ఎందుకో తీసుకోవాలంటే బద్ధకంగా అనిపించింది అనమాట అంతే అండి ఏదైనా సరే ఒక పని మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నామనుకోండి ఇంట్రెస్ట్ ఉంటుంది మధ్యలో మనం కొంచెం గ్యాప్ ఇచ్చామా ఇంకా చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట సో అది ఏ పనైనా సరే చేస్తూ చేస్తూ ఉన్నామంటే మన బాడీ షార్ప్గా ఉంటుంది కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మన బాడీ అన్నది గ్యాప్ ఇవ్వదు అనమాట అదే పని చేయదనమాట సరిగా ఇం ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంకాలం పువ్వులు ఇలా పెట్టేసుకున్నాను మళ్ళీ సాయంకాలం కూడా ఒక మూర ఎక్స్ట్రా తెప్పించుకున్నాను అనమాట మల్లెపూలు ఆ పూలు కూడా పెట్టేసి అమ్మ దగ్గర అయితే అడుగుతున్నాను సో అమ్మని చాలాసేపు అడిగానండి కెమెరా ముందు పెట్టినందుకు ఏం అస్సలు ఆశీర్వదించలేదు కెమెరా తీసేశాను లేదా ఆశీర్వాదాలు ఇచ్చేసింది అనమాట అమ్మ వాళ్ళు వెళ్తూ వెళ్తూ పూజ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్ను చూసి వచ్చాడనమాట నాన్న చూసారా ఎంత బక్కగా అయిపోయారో గుర్తుపట్టారా నానండి ఇక్కడ సో ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత్రే నమస్తే